లిటరలీ బార్బెల్ గాడు మంచి ఎక్సర్సైజ్ పెడుతూ వచ్చాడండి. బార్బెల్ పుల్ డే అంటే బ్యాక్ అండ్ బైసెప్ ఎక్సర్సైజ్ ఏం చేస్తాను అనేది చూపిస్తాను. స్టే ట్యూన్డ్. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ బిర్యానీ. కొత్తగా వచ్చారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులోనే ఫాస్టెస్ట్ 100K ఛానల్ అంటే అది ఎప్పటికీ అవ్వదు. అండ్ మరి నా న్యూస్ చేయట్లేదు, మరి మీరు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయాలండి. మరి అలాగే కింద లింక్స్ అన్నీ ఉంటాయండి. ఇన్స్టాగ్రామ్ నాది, టీమ్ది, ఎల్లో లుక్ వేసేయండి. మీకేమైనా వర్క్ ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. అలా ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఫస్ట్ అయితే ఈ పుష్ పుల్ రొటీన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా లెగ్స్ పుష్ పుల్ అండి. సో ఇది పీపీఎల్ స్ప్లిట్ అంటారు. వారానికి 2 సార్లు చేయొచ్చు, లేకపోతే వారానికి 1 సార్ చేయొచ్చు. సో బేసిక్గా ఏంటంటే కామన్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజ్ని ఒకేసారి ట్రైన్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు పుల్ తీసుకోండి. పుల్ అంటే ఏదైనా లాగుతున్నప్పుడు మీ బ్యాక్ గ్యారెంటీకి ఇన్వాల్వ్ అవుతుంది. అలానే మీరు ఇలా వెయిట్ని కూడా పుల్ చేస్తారు కదా బైసెప్స్ కోసం. సో అందుకోసమే బ్యాక్ అండ్ బైసెప్స్ కలిపి చేయాలి. చేయాలి అంటే ఇలా చేస్తే దిస్ ఇస్ ద ప్లాన్ అనమాట. రెండు ఎలాగో వర్క్ అవుతున్నాయి కదా, వాటినే వర్కౌట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే పుష్ అనమాట. మీరు ఎవరైనా తోస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ ట్రైసెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఆటోమేటిక్గా మీ చెస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది పుష్ చేసేటప్పుడు. సో చెస్ట్, ట్రైసెప్స్ అలాగే షోల్డర్స్, ఈ మూడు ఒక రోజు. ఇప్పుడు బ్యాక్ అండ్ బైసెప్స్, ఇంకో రోజు లెగ్స్, దట్ ఈస్ ద స్ప్లిట్ అనమాట. సో ఇవాళ మనం ఈ బ్యాక్ అండ్ బైసెప్స్లో మళ్ళీ అందులో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఇది నెంబర్ 1 వేరియేషన్ అనమాట. ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకోటి చేస్తాను, అది మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను. అది చేయాలి అంటే మనం మీరు కొంచెం లావు చూపించాలి ఇక్కడ. సో మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మొదలు పెడదాం. పొద్దున లెగుస్తానండి, ఏదో ట్రై చేస్తాను. ఈ మధ్య 8, 7, 6, 5 అలా ట్రై చేస్తూ ఉన్నాను. పొద్దున పొద్దునే లేస్తే మంచి ఫీలింగ్, ఎస్ ఐఎమ్ అచీవర్ అనే టైప్లో మీకు ఫీలింగ్ వస్తుంది అనమాట. మనం అచీవర్ రా, మనము మనం పట్టిందే పట్టాసలు. మా రూమ్మేట్స్ కానీ పట్టిన 8-9 కాలు లెగిసేసరికి మనం లెగిసి జిమ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి స్నానం చేసి రెడీగా డెస్క్లో కూర్చుంటే నిండ్ర అచీవర్ అంటే అని చెప్పి ఫీల్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ వర్కౌట్. అలా అలాగే మార్నింగ్ వర్కౌట్ అంటే సో పొద్దున్నే లేచి రెడీ అయిపోయి జిమ్కి వెళ్తే ఆ ఎనర్జీ వేరు. ఏంట్రా మెల్ల మాట్లాడుతున్నావు అంటే రూమ్మేట్స్ పడుకున్నారు పొద్దున్నే అలా దొబ్బడం ఎందుకు. సో అందుకోసం అని చెప్పి సో ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయాం, జిమ్కి వెళ్ళిపోవడమే. కాకపోతే ఒక చిన్న ఎడిషన్ చేస్తున్నానండి. ముందు ఏంటంటే ఇంటికి వచ్చాక ప్రోటీన్ పౌడర్ మెల్లగా తాగొచ్చు అది ఇది అనుకునేవాడిని. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటికి వచ్చాక స్నానం చేసి ఆఫీస్ వర్క్ అలా మర్చిపోతున్నాం, లేదా ఆకలేస్తే అన్నం తినేస్తాను, అన్నం తినేవాడిని అబ్బా ప్రోటీన్ పౌడర్ ఏం తాగుతా, అలా అయిపోయింది అనమాట. సో ఈసారి ఏం చేస్తానంటే ఈ మధ్య ప్రోటీన్ షేక్ ఒకటి రెడీ చేసుకుని ఇప్పుడే పట్టుకెళ్ళిపోతా, కార్లో ఉంటుంది. వచ్చే దారిలో కార్లో తాకుంటూ తాకుంటూ వస్తాను అనమాట. ఇది కొంచెం నాకు వర్కౌట్ అవుతుంది. సో ఇవాళ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి ఫాస్ట్ ఎనఫ్ న్యూట్రిషన్ వారి వీగన్ ప్రోటీన్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న లాస్ట్ వీడియోలో అది కొంచెం అన్ఫ్లేవర్డ్ టైప్ ఉంది, ఇది మాత్రం చాక్లెట్ ఫ్లేవర్డ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇదే కాకుండా లాస్ట్ టైం కొంతమంది చెప్పారు ఫాస్ట్ ఎనఫ్ ప్రోటీన్ క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే సర్వింగ్ సైజ్ ఎక్కువ ఉంది అని. లేదండి, సేమ్ సర్వింగ్ సైజ్ అంటే వీళ్ళు 2 స్కూప్స్ వేయండి అంటారు. సో 2 స్కూప్స్ వేస్తే 30 గ్రామ్స్ వస్తుంది. అలానే వీళ్ళ సర్వింగ్స్ కూడా 10 సర్వింగ్స్ అంటే 10 సర్వింగ్సే వస్తుంది. సో మీరు ఎలా చూసుకున్నా ప్రోటీన్ ఎంత వస్తుంది పర్ రూపీకి చూసుకుంటే ఇది చాలా డీసెంట్గా ఉందండి. అట్ ద సేమ్ టైం వీగన్ ప్రోటీన్స్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ మీకు కడుపుకి చాలా మంచిది. ఇలాగే MCT ఎక్స్ట్రాక్ట్ కూడా వీళ్ళు యాడ్ చేయడం వల్ల మీకు కడుపులో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇదే కాకుండా మళ్ళీ మామూలుగా స్పాన్సర్ చేయట్లేదు వాళ్ళు, చూడండి బ్యాగ్ కూడా వాళ్ళే ఇచ్చారు, షేకర్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇప్పుడు మనం 2 స్కూప్స్ వేసుకున్నాం, 1, 2 స్కూప్ వేసుకున్నాం. సో ఫాస్ట్ ఎనఫ్ గానా చాక్లెట్ ఫ్లేవర్ బాగుంది, ప్రైస్ కూడా చాలా డీసెంట్ ప్రైస్ పాయింట్లో ఉంది. కింద కోడ్ ఇంకా లింక్స్ ఉంటాయండి, ఎల్పీ లుక్ చేసుకోండి, స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. చాలా ఫాస్ట్గా నీట్ కలిసిపోతుంది. ఇదిగో ఇది కూడా ఆల్దే మందే ఇదంతా. సో కలుద్దాం జిమ్లో. ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిన వెంటనే బార్బెల్ గారు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ ఫోమ్ రోలర్తో తొక్కిసలాట. ఇక్కడ అక్కడ మీకు కొన్ని చూపిస్తాను చూడండి వీడియోస్. బేసిక్లీ మన గ్లూట్స్, అలాగే హ్యామ్స్ట్రింగ్స్, కాప్స్, బ్యాక్, షోల్డర్ అలాంటి జోన్స్లో మంచిగా రాత్రంతా ఇష్టపడి పడుకుంటాం కాబట్టి అలా ఒకసారి ఈ మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ అయితే మంచి ఫీలింగ్ ఉంటుంది. అలానే కొంచెం వామప్ అయినట్టు కూడా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుద్ది. నేను ఇది లేకుండా అయితే ఇప్పుడు దాకా జిమ్లో వర్కౌట్ స్టార్ట్ చేయలేదు. చేస్తే మంచిది, ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఫోమ్ రోలర్ వాడడం. ఈ ఫోమ్ రోలర్ వాడాక ఈ మధ్య ఏమైందంటే వాళ్ళ డెస్క్ జాబుల వల్ల నేను కొంచెం జిమ్ యాక్టివిటీ తగ్గడం వల్ల నా గ్లూట్ మీడియస్ యాక్టివేట్ అవ్వట్లేదు. సో దానివల్ల లోవర్ బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుద్ది. సో దానికోసం అని చెప్పి ఈ గ్లూట్ యాక్టివేషన్ ఎక్సర్సైజ్ కొన్ని చేస్తున్నాను. అంటే ఇప్పుడు లాటరల్ హిప్ బ్యాండ్ వాక్స్ అంటారు కదా, మాస్టర్ వాక్స్ అని, అలాంటిదే ఒక వేరియేషన్ అనమాట ఇది.
మీరు చూడండి, మీకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏం చేస్తానని. ఈ ఎక్సర్సైజ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్ మొబిలిటీ అండి. మీరు ముందు నా పాత వీడియోస్లో చూసుంటే నా దగ్గర స్క్వాట్ షూ అని ఉండేది, అంటే దానికి ఇలా హీల్ ఉంటుంది వెనక, హీల్ ఉండడం వల్ల మీరు ఈజీగా స్క్వాట్ చేయగలుగుతారు. సో ఈసారి ఫిక్స్ అయిపోయాను, ఏదేవైనా సరే ఆ హీల్ షూస్ పక్కన పెట్టేసి నేనే నా మొబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి రోజు ఏ ఇప్పుడు బ్యాక్ అయినా లెగ్ ఏ డే అయినా సరే ఒక 5-10 మినిట్స్ దీనికి కేటాయిద్దామని చెప్పి ఈ యాంకిల్ మొబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టాను. దీనికోసం ఏం లేదండి, ఒక కెటిల్ బెల్ తీసుకొని మంచి స్క్వాట్ పొజిషన్కి వెళ్ళిపోయి ఆ బెల్ట్ బరువుతో మంచి స్ట్రెచ్ వస్తుంది అనమాట, కొంచెంసేపు ఈ కాలు మీద, కొంచెంసేపు ఆ కాలు మీద, అటు ఇటు లీన్ అవి ఒక 1-2 మినిట్స్ అలా హోల్డ్ చేసి మళ్ళీ అలా 3 సెట్స్ చేస్తే కొంచెం స్క్వాట్ పొజిషన్. ఇప్పుడు బేసిక్లీ ఇది చాలా సింపుల్ ప్రిన్సిపల్, కానీ చాలామంది ఫాలోవర్ మర్చిపోతారు. ఏంటంటే నీకు ఏదైనా పనిలో నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే అది బోల్డ్ సార్ చేయాలి. సో సిమిలర్లీ మీరు స్క్వాట్ బాగా చేయాలనుకుంటే మీరు రోజు స్క్వాట్ చేయండి, లేదా రోజు స్క్వాట్ ప్రాక్టీస్ చేయండి, రోజు ఆ పొజిషన్లోకి వెళ్ళండి మల్టిపుల్ టైమ్స్, ఆటోమేటిక్గా మీ బాడీ అలవాటు అయిపోతుంది. ఆ కావాల్సిన మజిల్స్కి మంచి స్ట్రెచ్ రావడం వల్ల మీ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరిగింది. సో ఇదే దృష్టిలో పెట్టుకొని నేను జిమ్కి వెళ్ళిన ఎవ్రీ డే ఒక 5-10 మినిట్స్ స్క్వాట్కి అంకితం చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్ డే అంటే తెలిసిన ఏదండి, డెడ్ లిఫ్ట్. ఏ మేజర్ డే అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పుష్ డే చేస్తారు, పుష్ డే అంటే బెంచ్ ప్రెస్, లేకపోతే ఇప్పుడు పుల్ డే కాబట్టి ఫస్ట్ డెడ్ లిఫ్ట్. సో డెడ్ లిఫ్ట్కి వామప్ ఏంట్రా అంటే ఏం లేదు, మనం బేసిక్గా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మామూలుగా 45 పెట్టుకొని కొంచెం వామప్ చేశాను, ఈ అదే వెయిట్తో మీరు మెల్లమెల్లగా వామప్ చేసుకుంటూ వెయిట్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బెల్ట్ పక్కన పెట్టేసి నా న్యాచురల్ దాంతోనే ఎంత లేపగలుగుతానని చెప్పి ట్రై చేస్తున్నాను. నెంబర్స్ కరెక్ట్గా గుర్తులేదు కానీ 2:45 చేసి లేపాను, కాకపోతే ఆ రోజు నైట్ ఎందుకో నిద్ర సరిగ్గా లేదు, దానివల్ల మనకి 2 రిప్స్ తర్వాత ఇవాళ అయ్యేటట్లేదు, కొంచెం ఏదో వర్కౌట్ అయితే చేయాలి అని చెప్పి 25 తీసేసి ఈగో లిఫ్టింగ్ ఎందుకు యాక్చువల్లీ అనుకున్నా, వీడియో తీస్తున్నాం షూట్ చేస్తున్నాం లేపాలి అది ఇది అని, అయ్యాయని టైం ఇష్ట అవ్వాలి, నిద్ర సరిగ్గా లేదు, ఇంజురీస్ మోర్ ఇది అని చెప్పి మనకి ఏ వెయిట్ వెళ్తే ఆ వెయిట్తో 3 సెట్లు 4 సెట్లు అలా చేస్తాను. సో బేసిక్లీ చేయాల్సింది ఏంటంటే 5-5 నేను 25 చేస్తాను యూజువల్లీ, ఈసారి ఓన్లీ 4 వెళ్ళినాయి, ఇంకా లాస్ట్ సెట్కి మొత్తం దూరం తీరిపోయింది అనమాట. దీని తర్వాత ఏంట్రా అంటే డెడ్ లిఫ్ట్ అయిపోయింది, నెక్స్ట్ పులప్స్. సో పులప్స్ కూడా ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు బార్బెల్ గారు 12-15 సరదాగా చేసేవాడి సెట్, అప్పుడు కొంచెం బక్కగా ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు ఏంటంటే కొంచెం కోపం వచ్చింది కదా. సో ఆ వెయిట్తో లాగడం కొంచెం కష్టం అవుతుంది, ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్. ఇప్పుడు నాకు తెలిసి ఒక 5-6 వెళ్తున్నట్టు ఉంది పులప్స్ ఫస్ట్ సెట్లో, కానీ దాని తర్వాత ఏం చేస్తామంటే నెగిటివ్స్. మీకు నా పులప్ వీడియోలో కూడా చెప్పాను, పులప్స్ సరిగ్గా రాకపోతే నెగిటివ్స్తో స్టార్ట్ చేయండి. నేను మొన్న గ్యాప్ తీసుకొని జిమ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక పులప్ కూడా సరిగ్గా వెళ్ళేది కాదు, నెగిటివ్స్ చేస్తానని ఇప్పుడు 5-6 వెళ్తున్నాయి ఫస్ట్ సెట్లో. దాని తర్వాత మిగతా 3-4 నేను జంప్ చేసి మెల్లగా కిందకి వస్తాను, మీకు చూపిస్తాను. అలానే ఒక 3 సెట్స్ చేస్తాను అనమాట, మొత్తానికి ఏదో ఒకటి చేసి 25 పులప్స్ అయితే చేస్తాను. 25 పులప్స్ తర్వాత 25 చిన్నప్స్ చేస్తాను, చిన్నప్స్ కూడా అంతే. ఈ పాటికి ఇంక ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోద్దండి, పొద్దున్న తినకుండా వెళ్ళని వల్ల ఏమి, మామూలుగా అయితే యాసిటీస్ పీనట్ బటర్ ఉంటుంది కదా అది వేసుకుంటాం, ఈసారి వేయలేదు అండ్ నిద్ర సరిగ్గా లేదు. సో ఈ 2 రీజన్స్ వల్ల అంత బాగా వర్కౌట్ చేయలేకపోయాను, బట్ ఐదర్ వే 25 చిన్నప్స్ కూడా చేస్తాను. ఒకవేళ 25 అవ్వట్లేదు అంటే ఎన్ని నార్మల్గా అవుతాయి అన్ని చేసి దాని తర్వాత జంప్ చేసి మళ్ళీ కిందికి నెగిటివ్స్, జంప్ చేసి మళ్ళీ కిందికి నెగిటివ్స్, ఈ 3 అయిపోయినాయి కదా. ఈ 3 అయిపోయేసరికి దీని అమ్మ జిమ్లో పిల్లలందరూ వచ్చారు, బాగా రష్ పెరిగిపోయింది. సో ఇప్పటి నుంచి నేను చేయను కానీ నేను ఏ ఎక్సర్సైజ్ అని చూపిస్తాను, ఎందుకంటే ఈ కెమెరా యాంగిల్స్ జనాలు అటు ఇటు తిరగడం వల్ల నేను తీయలేకపోయాను వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ సపోర్టెడ్ రోస్ అండి, మీకు ఆ మెషిన్ చూపిస్తాను, మీ దగ్గర కూడా ఉంటుంది, లేకపోతే మీరు ఇంక్లైన్ బెంచ్ మీద పడుకొని చేయొచ్చు. సో బేసిక్లీ ఏంటంటే ఇలా చెస్ట్కి సపోర్ట్ ఉంటుంది, మీరు ఇలా రోయింగ్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి, చాలా రోజులు నెగ్లెక్ట్ చేశాను నేను. ఇది ఎందుకు చేయాలరా అంటే మీరు ఈ మజిల్స్లో ఏదైతే వెనకాల ఇన్వాల్వ్ చేస్తారో అది మీరు సరిగ్గా స్ట్రెంగ్తన్ చేయలేదు, ఓన్లీ చెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ వెనకాల ఉన్న మజిల్స్ కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇలా గూని టైప్ వస్తుంది అనమాట, నాకు అది ఉండేది కొంచెం. ప్లస్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ కదండి, కొంచెం రౌండెడ్ షోల్డర్స్ మొబైల్ ఫోన్స్ వాడి మానిటర్లు వాడి ఇలా షోల్డర్స్ ఇలా లోపలికి వస్తాయి. సో మీకు ఇక్కడ ఈ చేయడం వల్ల చెస్ట్ కూడా నాకు ఎందుకో చెస్ట్ కింద బ్యాక్కి స్ట్రెచ్ వచ్చినట్టు అనిపించింది, అట్ ద సేమ్ టైమ్ ఆ బ్యాక్ మజిల్స్ కూడా మీరు ఆ మజిల్ ట్రైన్ చేయాలి మీరు. సో చెస్ట్ సపోర్టెడ్ రోస్ గ్యారంటీగా మీరు ఇన్వాల్వ్ చేసేయండి మీ వర్కౌట్లు, దిస్ వన్ ఆఫ్ ద మ్యాండేటరీ ఎక్సర్సైజ్ అనుకోండి. నెక్స్ట్ బ్యాక్లో ఫైనల్ ఎక్సర్సైజ్ అండి, ఫైనల్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబెల్ ఆర్ బార్బెల్ ష్రగ్స్. ష్రగ్స్ అంటే ఏం లేదు, ఇలా అదేదో కొంచెం హెవీ వెయిటే పెట్టుకోండి, అట్ ద సేమ్ టైం ఇట్లా మొమెంటం టైప్ చేయకుండా మంచిగా మెల్లగా ఇలా స్ట్రక్ చేసి కిందికి. మీ వీడియోస్ చూపిస్తాను రెఫరెన్స్ కోసం ఎలా చేయాలి అని. మీ షోల్డర్ బ్లేడ్స్ మొత్తం వెనక్కి పించ్ చేసి దాని తర్వాత ఇలా భుజాలు పైకి, అంటే మీరు ఇమాజిన్ యువర్ షోల్డర్ టచింగ్ యర్ ఇయర్ ఆ టైప్లో పైకి కిందికి చేయాలి. ఎల్బోస్ బెండ్ చేయకూడదు, ఎల్బోస్ బెండ్ చేస్తే మీ బైసెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఎప్పుడైనా సరే. ఇక్కడ బైసెప్ వర్కౌటే, బైసెప్ చేసేటప్పుడు బైసెప్ చేస్తాం, కానీ ఇక్కడ బైసెప్ మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ చేశాక మనం బైసెప్స్ చేయబోతున్నాం అనమాట. సో బైసెప్స్కి వచ్చేసి
ఇది బిగినర్స్ మాత్రం చేయకండి, కొంచెం ఇంటర్మీడియట్ మోడరేట్ పీపుల్కి అయితే ట్రై చేయండి, నాకు చాలా వర్కౌట్ అయింది. సో బేసిక్లీ ఇవన్నీ చేసేసరికి ఇవాళ ఇప్పుడు మనం చెప్పాం కదా, మనం డెడ్ లిఫ్ట్ చేసాం అక్కడ బైసెప్ ఇన్వాల్వ్ అవుద్ది, పుల్అప్స్ చేసాం బైసెప్ ఇన్వాల్వ్, చిన్నప్పు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవుద్ది. సో ఇవన్నీ చేసేసరికి నీ బైసెప్ ఆల్రెడీ చచ్చిపోయినట్టే ఉంటుంది. పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య అనే పోతాను. సో మీరు ఇంకా వెయిట్స్ గురించి మీరు ఇప్పుడు ఆలోచించకండి, వాల్యూమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఈ టైంలో. నేను యూజువల్లీ ఇవన్నీ చేసాక నాకు 15-20 pounds చేయగలుగుతాను, అది నా మ్యాక్సిమం కెపాసిటీ అనమాట. ఈయన ఎక్సైజ్ చేశాక 15-20 pounds చేస్తాం కదా, రెగ్యులర్గా చేయకుండా ఇంక్లైన్ ఒక బెంచ్ ఇంక్లైన్ బెంచ్ తీసుకోండి లేదా కూర్చోండి. అక్కడ కూర్చుంటే మీకు ఏంటంటే షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది, నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ వచ్చేసి చీట్ అండ్ కర్ల్ అని చెప్పి ఒక టెక్నిక్ ఉందన్నమాట, స్కాట్ హర్మన్ది. బేసిక్లీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా మ్యాక్సిమం కెపాసిటీ ఎంత 20 pounds, 20 pounds ప్రాపర్గా స్లో రేంజ్తో నేను చేయగలుగుతా బైసెప్. కానీ నేనేం చేస్తాను, 40 తీసుకుంటాను లేదా 35 తీసుకుంటాను. 35-40 తీసుకుని ఏం చేస్తానంటే మొమెంటం వాడి పైకి తీసుకొస్తాను, జంప్ చేసి ఏదో చేసి పైకి తీసుకొస్తాను. కానీ కిందికి నెగిటివ్ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం స్లోగా తీసుకెళ్తాను. ఇలా 8 times చేయండి మీ డబల్ వెయిట్తో లేదా 1.5 times వెయిట్తో. మీరు ఏ వెయిట్ అయితే ప్రాపర్గా కర్ల్ చేయలేరు, కింద నుంచి పైకి లేపలేని వెయిట్ తీసుకొని ఏదో విధంగా పైకి తీసుకొచ్చి స్లోగా తీసుకెళ్ళండి కిందికి. అలా 8 times చేశాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ద వెయిట్. ఇప్పుడు మీరు 15-30 చేశారనుకోండి, 15 pounds తీసుకోండి. ఇప్పుడు ప్రాపర్గా మళ్ళీ 8 reps చేయండి. ఇది ప్రాపర్గా చేయాలి 8 reps. సో బేసిక్లీ సూపర్ సెట్ అనుకున్న విధంగా, కాకపోతే నెగిటివ్ ఫాలోడ్ బై సూపర్ సెట్. సో ఇలా చేయడం వల్ల ఇలా 3 sets చేస్తే మీ బైసెప్ పిసికి పిండి పిక్ అయిపోద్ది, మంచి గ్రోత్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇనీషియల్ ఫేజెస్లో మీరు ఎప్పుడైనా జిమ్కి వెళ్ళినప్పుడు కానీ అలా చాలా అవుతుంది, బైసెప్ ఎందుకు మైండ్ మసల్ కనెక్షన్ ఉండట్లేదు అని అంటారు కదా, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మంచిగా ఎక్కడ లేని కనెక్షన్లన్నీ పుట్టుకొస్తాయి అనమాట. సో బేసిక్లీ ఈ సుప్రినేషన్ అంటే సుప్రినేషన్ కర్ల్ ఇలా చేస్తాం కదా, ఈ కర్ల్స్ మనం ఒక 3 sets చేసి దాని తర్వాత హ్యామర్ కూడా ఇదే 3 sets. అసలు అది 3-3 చేసేసరికి ఇంకా మీ బాడీలో ప్రాణం అంతా పోద్ది. పోలేదురా బాబు అనుకుంటే అప్పుడు మళ్ళీ బార్బెల్ తీసుకొని బార్బెల్తో బైసెప్ కర్ల్ చేసేయండి. దీంతో ఇంకా మన వర్కౌట్ అయిపోయింది. బేసిక్లీ మీరు ఇప్పుడు నేను హైపర్ట్రోఫీ ఫేజ్లో ఉన్నా కాబట్టి మ్యాక్సిమం ఈచ్ మసిల్ గ్రూప్కి సెట్స్ పెంచుతున్నాను. ఆ వర్కింగ్ సెట్స్ పెంచుతున్న కొద్దీ మీకు హైపర్ట్రోఫీ చాలా బాగుంటుంది, ఒక లిమిట్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. బట్ పాయింట్ బీయింగ్ ఇది మీరు కూడా ఇన్కార్పొరేట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఇదే సెట్ ఇదే రెప్ చేయనక్కర్లేదు, 8-12 rep రేంజ్లో పెట్టుకోండి మీరు ఎక్సర్సైజ్ అన్ని. సో అట్లీస్ట్ ఒక 24 చేయాలి ఓవరాల్గా, మీరు సెట్స్ మీరు డివైడ్ చేసుకోండి, ఈచ్ సెట్లు ఎన్ని రెప్స్ చేయాలి అని. ఓవరాల్గా ఒక 24-25 చేస్తే చాలు. సో ఇది గైజ్ మన బ్యాక్ అండ్ బైసెప్ వీడియో, అది కూడా దీంట్లో ఇది పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ టైం బ్యాక్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో అది కావాలి అండ్ మిగతా పుష్ పుల్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ఇంట్రెస్ట్ ఎంత చూపిస్తే నేను అంత చేస్తాను. మరి ఇదంతా అయిపోయాక ఇంకా ప్రశాంతంగా మనం మాట్లాడుకున్నట్టే ఫాస్ట్ అండ్ ప్రోటీన్ షేక్ తాగుతూ ఆన్ ద వే కార్లో ఇంటికి వచ్చాం. సో ఇదనమాట మా వర్కౌట్ వీడియో. ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. సో కలుద్దాం మళ్ళీ, వచ్చేద్దాం.